నమస్తే అండి. పేరు శ్రీ అండి. ఏం చేస్తుంటారు మీరు? మీ గ్లాస్ కట్ ఉంది. వైన్ అలవాటు ఉందా మీకు? అవునండి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ప్రెసెంట్ క్వాలిటీ ఎలా ఉన్నది? ఇప్పుడైతే క్వాలిటీ చాలా వరస్ట్గా ఉంది, బాగాలేదు. చెప్పండి మరి ధర అనేది ఎలా ఉంది? కాస్ట్ కూడా ఎక్కువ ఉంది రేటు, అప్పటికంటే ఇప్పుడు రేట్ ఎక్కువ. ఇలా ధరలు అనేది పెరగడం వల్ల ఏమైనా మద్యపాన నిషేధం ఏమైనా అవుతుందా? ముందే అయితే గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లు ఉంది కదా, వాళ్ళు నిర్ణయం పెట్టి మేము ఫాలో అవుతాం, ఆపేస్తే మేము ఆగిపోతాం. గవర్నమెంట్ ఇచ్చిన బ్రాండ్లు మీకు నచ్చుతున్నాయి? ఇంతకు ముందు బ్రాండ్లే బాగున్నాయా? ఫస్ట్ బాగుంది, ఇప్పుడు అయితే వేస్ట్, చాలా వేస్ట్, ఘోరం. ఫుడ్ ఎక్కట్లేదు నేను. సో ఓవరాల్గా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అదే సమాధానం చెప్పలేదు. దానికైతే సమాధానం చెప్పలేను, ఎందుకంటే అటు వెళ్తే మనకే భయం, ఇటు వెళ్ళి మనకే భయం, ఎట్టి చెప్పలే పరిస్థితి. ఎందుకు భయం? ఎందుకు మీరేమనుకున్నారా చెప్పండి. నేను ఒక్కరిని చేస్తే నేను చేయలేను, అందరూ చేయాలి, నువ్వు ఒక్కడవల్ల పని అవ్వదు. నేను చెప్పగలను, నా వల్ల ఏం పని అవుతుందా? అవ్వదు. మరి ఇక రాజధాని కోసం వస్తే రాజధాని ఏదైతే బాగుంటుంది? చాలా చర్చలు నడుస్తున్నాయి. మనం వైజాగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ అది రానివ్వట్లేదు. వస్తే డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్, కానీ అది రానివ్వట్లేదు. చెప్పండి మేడం. నా పేరు ప్రస్తుతం శంకర్ మేడం. శ్రీను. మీకు వైన్ అలవాటు ఉన్నదా? అలవాటు ఉంది మేడం. ఎలా ఉన్నది ప్రెసెంట్ క్వాలిటీ? అది పర్వాలేదు మేడం, బాగుంది. మరి చాలా రేట్లు ఎక్కువ మేడం. మా దాంట్లో కష్టపడడం, లేబర్కి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము 500 రూపాయలు కూలికి వెళ్తున్నాము, వీళ్ళేమో 300 రూపాయలు అయిపోతుంది. ఇండికే డెవలప్ అవుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు అయితే 200 రూపాయలు కూలి అయినా సరే 100 రూపాయలు మంది కొనుక్కునే ఇంటికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 500 రూపాయలు కూలి అయినా సరే ఇంటికే డెవలప్ అవుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. అది ఒకటి. బ్రాండ్ మందు కూడా చాలా డెలికేట్ మందు, బ్రాండ్ లేదు, ఓసి ఉండదు, ఏటేటి చెత్త భూమి అంతారు, అది అంతారు, ఇదంతా చాలా వేస్ట్ వేస్ట్ మంత్రి మేడం. నేను దాగే కాస్టు, నేను దాగే బ్రాండు జస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మెన్షన్ హౌస్ బ్రాండు అవుతున్నాను. అప్పటి నుంచి అది ఇప్పుడు జస్ట్ మొన్న రేటు పెంచారు అంతే ప్రైస్. దాని అన్ని వేరు దాన్ని కూడా రేటు పెంచారు. దానిలో ఇలా రేట్లు అన్నది పెంచడం వల్ల సో మద్యపానం ఏమైనా అరికట్టే అవకాశం ఉందా మేడం? తాగే వాళ్ళు తాగుతున్నారు, ఇంట్లో ఉండేవారు ఇంట్లో ఉంటుండ్రు. మద్యపాన అరికట్టడం అంటే మన తెలుగు రాష్ట్రాలలో అది సాధ్యం కాదు మేడం. నాకు తెలిసి ఎంతకాలం నేనే కంట్రోల్ చేశాను, అతను అవ్వదు. ఎంతో ఆభ్యసన అయినా అతను కావాలి ఖచ్చితంగా, రోజుకు 99 కావాలి. అంటే సేమ్ నాలాగా 99% సేమ్ పర్సెంట్ ఉన్నారు మేడం. మద్యపానం ఏమైనా అరికట్టే అవకాశం ఉంది ఇలా ధరలు పెరగడం వల్ల? అరికడితే బెస్ట్ మేడం, ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీ బాగుంటారు. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మందు లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ మందు తెచ్చారు, అందరి జీవితంలో కమ్ చేశారు. మొత్తం క్లియర్ చేస్తే అందరూ హ్యాపీగా, ఎవరు పని వాళ్ళు పని చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మద్యపాన నిషేధమే బెస్ట్. ప్రస్తుతం వైన్ రేట్స్ ఎలాగున్నాయి, క్వాలిటీ ఎలా ఉంది? జగన్ మామూలు చెప్పడానికి ఏమి లేదు. మీరు పెట్టిన పథకాలు బాగున్నాయి, కొద్దిగా ఈ టైంలో మందు అంటే అందరూ ఉన్నారు కదా, మందు కోసం ఆలోచిస్తున్నారు, కొద్దిగా రేట్లు తగ్గించారా? బాగానే ఉండదండి. మామూలుగా అంటే పర్లేదు, మహిళలందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు మా నాటలందరూ ఎంతో కదా, అంటే కొద్దిగా తాగుతాము అని దానికి ఇది బాధ, ఇంకేం కాదు. మీరు తగ్గించండి, నెక్స్ట్ మీరే మాకు సీఎం. అంటే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటారు? క్వాలిటీ పర్లేదమ్మా, క్వాలిటీ అయితే పర్లేదు, కానీ కొద్దిగా సామాన్య ప్రజలకు కొద్దిగా ఇబ్బంది, అందుకని దానికోసం ఎదురు చూస్తాం. సో ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండదు అంట మేడం? 100% పర్వాలేదు మేడం, బాగుంది పరిపాలన. పరిపాలన ఎక్సలెంట్ అమ్మ, పరిపాలన సూపర్. మా జగన్ నెంబర్ 1. మా జగన్ అంటే మా సోలు. కొద్ది మందు ఇలా ఉన్నారు కదా, మందు కోసం కొద్ది వెయిట్ చేస్తున్నాం, వాటికోసం మీరు కొద్ది తగ్గించుకుంటే అంతగా మనకేం లేదు. మరి ఇంకా 3 రాజధానుల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 రాని పర్లేదు, 3 రాజ్యాలు మనకి విశాఖపట్నం ఉన్నా పర్లేదు, మనకి ఆంధ్ర ఉన్నా కూడా పర్లేదు. ఒకటే ఆ రాజ్యంలో పర్లేదు, కానీ మీరు మాత్రము మా రాజధానికి మీరు బాగుచేయండి, కావాలి మేము కావాలి, అంతే అంతే. 3 రాజ్యాలు మంచిది, బెస్ట్ మేడం. ఒకటి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా మేలు చేసి, మనకి విశాఖపట్నం రాజధాని బెస్ట్, వాళ్ళకి మా ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం, ఎవరిని ప్రజలు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనకి విశాఖపట్నం రాజధాని అయితే బెస్ట్. ఎవరికి మేడం మీరు సరే ఓకే మేడం, నేను అన్నీ ఓకే. ఇంత లైక్ చేస్తారు మేడం మీరు మీడియా, ఏమైనా మీరు తగ్గించేమో మీరు చెప్తారా ప్రభుత్వానికి?
జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, ఏబిఎన్టీఎస్ రెండు రాష్ట్రాలలో మీ మీడియా ద్వారా మీరు కొద్దిగా మాకు మా తరపు నుంచి చెప్తున్నా కొద్దిగా హెల్ప్ చేస్తే రేట్ తగ్గితే మాకు కూడా సేఫ్ ఉండేమో మేడం. అది కూడా మీరు చేయాలి, మీరు చెప్పడం వల్లే కదా తెలుస్తుంది. సో మీడియా ద్వారా మీడియా ఉన్నదే అందుకు. సో ఇక మూడు రాజధానుల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు మేడం, ఈ రెండు రాజధానులే చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంకో రాజధాని అంటే కానిపోయింది మేడం. ఈ రెండు స్టేట్లు పరలు, మూడు రాజధాని అవసరం లేదు. ఒక రెండు చాలు, మూడు వద్దు అంటారు మేడం. రెండు ఏంటంట? రెండు అంటే ప్రెస్ మన అమరావతి ఒకటి, తెలంగాణ ఒకటి, ఇప్పుడు విడిపోయింది. సేపోయింది ఇక్కడ ఉంది ఇక. ఇప్పుడు ఇంకా మూడు అంటే మన కాని మేడం, అది బాగుండదు. అంటే సరిపోద్ది అంటారు అమరావతి? అమరావతి ఒకటి చాలు మేడం, 100% అమరావతి ఒకటి చాలు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు టీఎస్ ఒకటి వచ్చింది తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ, ఈ రెండు స్టేట్స్ బాగా మస్తు. గురుగారు ఒక రూరల్ లైఫ్ కావాలి మనకు, అంటే రాజకీయం అంటే రూరల్ లైఫ్, బై ద పీపుల్ ఆల్ ద పీపుల్ బై అందరం ఉన్నాం. ఓకేనా? మనకే ఆ రాజకీయం కావాలంతే. ఓకేనమ్మా? మన జగన్ చెప్పింది కరెక్ట్ అమ్మా. మన దేశం మన విశాఖపట్నం బాగుపడాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళే బాగుపడకపోతే ఏమో తల్లి. మన ప్రజలు ఉన్నారు, మన ఉన్నారు, మన చదువు సంజలేని బోర్డు మంది ఉన్నారు, అందరూ బాగుపడి బాగా చేసుకోవాలి కదా. మూడు రాజధానులు కావాలంట? మూడు రాజధానులే కావాలి. అంటే అక్కడే ఇచ్చేసి చంద్రబాబు అనేది ఇచ్చేసి ఆలో కొనుక్కున్న ఆలో తీసుకుని ఉంటే అది ఎలాగవుతుంది తల్లి? ఎలాగవుతుంది? ఎక్కడ మనం ఉన్నాం కదా చిన్నప్పటి నుంచి మేము బతికిన వాళ్ళం, అందరం బతికిన వాళ్ళం. ఈ విషయపడి గెడ్ల మీద బతుకున్న అందరం మాకు రాయిందని వస్తే మాకు ఇచ్చిన ఉద్యోగులు ఏదో పనులు వస్తుంది, ఏమైనా వస్తుంది. మరి ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండదు అంటారు? ప్రభుత్వం బాగానే ఉందమ్మా. మూడు రాజధానులు తప్పేం లేదు కదమ్మా. ఇప్పుడు కర్నూలు ఉంది, అది ఉంది, అది మన విషయపడిన ఉంది కదమ్మా. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా మన ఈ సెంటర్లో కూడా మేము మా లాంటి వాళ్ళు అందరూ లేబర్ లాంటి వాళ్ళు ఏదో చిన్న పనులు గిన్నెలు వస్తాయి. మెయిన్ ఐ వాంట ఉద్యోగం అమ్మా. ఐ వాంట ద ఉద్యోగం. ఓకేనా? ఐ వాంట ద ఎంప్లాయ్. ఓకేనా? మేము మెయిన్ బాధపడుతున్నాం, ఇంకేం కాదు. కానీ అందరూ బాధపడుతున్నారు. అంటే జగన్ పాలన చాలా బాగానే ఉంది, జనపాలన అంత బాగానే ఉంది. అందుకోసమే ఇప్పుడు మేము బీఎడ్ చేసిన వాళ్ళం, బీఎడ్ చేసిన వాళ్ళు, ఎంఐ చేసిన అందరం. మేము మెయిన్కి ఇబ్బంది పడుతున్నాము. మాకు జాబులు తీసామనుకో జగన్ అన్న, చాలు మనకేమద్దు. జగన్ జాబులు తీసారనుకో, చిన్న మందు కోసం తప్ప మా జగన్ చేసినవన్నీ సూపర్ అమ్మా. మా జగన్ అన్నగా ఎవరికి ఆటో వాళ్ళకి కాదు, 40 సంవత్సరాలు కాదు, ఎవరికి కాదు, అందరికి ఇచ్చారమ్మా. చిన్న మందు రేట్లు పెంచుకొని చిన్నది ఎవడెవరో తాగును అడుగుతుండ్రు, మా లాంటి అడుగుతారు. ఇక నేను కూడా మాట చెప్తున్నా అనకూడదు, కానీ అంత బాగానే ఉందమ్మ జగన్ పాలన, బాగానే ఉంది. సో క్వాలిటీ ఎలా ఉన్నది? వైన్ క్వాలిటీ ఎలా ఉంది? బాగుందా? క్వాలిటీ అంటే వాళ్ళు చెప్పిన రేట్లు వాళ్ళు అమ్ముకుంటుండ్రమ్మా. వాళ్ళు అమ్ముకున్న రేట్లో మేము తాగిన కదా, మేము ఏదో టైంకి వెళ్ళి కొనుక్కొని వైన్ కాటండి మనకు అంతే కదండి. వైన్ కాంటే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయి అది చేసిందమ్మా. జగన్ అన్న పాలసీ మాత్రం చాలా జగన్ మీరు చేసిన పనిలో చాలా పర్ఫెక్ట్. మీరు చేసిన పల్లెటూరు సూపర్, మీరు తెలిసినంతవరకు బాగా చేస్తారు. మా పల్లెటూరు అంతవరకు బాగా ఫేమస్ జగన్ గురించి. మీరు చేసిన పనులు చాలా ఇది అనమాట. ఒకటి అనే మీరు మా కోసము డిఎస్ తీయండి, మేము కష్టపడతాం, కష్టపడుతూ మేము చేస్తాము. ఒకటే ఐ వాంట డిఎస్ అంతే. ఇంకేం లేదు. ఆయనలాగా ఎవరమ్మ పెడతాను, ఆయనలాగా ఎవరమ్మ 40 సంవత్సరాలకి ఎవరమ్మ ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడా అనకూడదు. ఆటో వాళ్ళకి ఎవరమ్మ ఇచ్చారు డబ్బులు? ఎవరైనా చేశారు? అమ్మఒడి ఎవరైనా ఇచ్చారమ్మా? మరి మీకు తెలుసు కదమ్మా, మరి మీకు తెలుసు కదమ్మా. మరి మా జగన్ అన్నీ చేశాడు చిన్నదే మంద రేట్లు తెప్పి. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎలక్షన్స్? జగన్ అన్నయ్యే నెక్స్ట్. నెక్స్ట్ మా జగన్ అన్నయ్యే. అన్నయ్య నెక్స్ట్ మీరు మాకు రావాలి. ఏదైనా మా జగన్ అన్నయ్య ఒకటే చూస్తున్నమ్మా. నెక్స్ట్ శ్రీకాకుళం విధాన శాఖలో అన్నమనే అనే మీరు శ్రీకాకుళం విధులను చేసిన మొత్తం ఉన్నాం కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం కూడా మావే చెప్తున్నా. మరికి ఏం లేదు, మీరు చేసిన పథకాలు, మరి అమ్మఒడి మా నాడు నేడు మీరు పెట్టిన పథకాలు మాకు చాలు ఉన్నాయా? మరికేమొద్దు అనే మీరు మాకు వస్తే నెక్స్ట్ మీరు మాకు బతుకుంది అనే. మీరు మా పిల్లలు బతుకు, మా పేరు ఇప్పుడు మా అన్నయ్య మీరున్నారా అంతే. మరికేమొద్దు.